తగ్గించుకోవడం నేర్చుకోవాలి. విలియం కేరీ విశిష్టమైన విధానాల్లో భారతదేశాన్ని దీవెనకరంగా ఉన్న తర్వాత ఒకసారి తన దేశం వెళ్తే తన స్నేహితుడు విలియం కేరీని చూశాడట. మర్చిపోక విలియం కేరీ, నువ్వు ఒక షూ తయారు చేసే వ్యక్తికి. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ షూ మేకర్. విలియం కేరీ భారతదేశ చరిత్రలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చానని, ప్రజలందరికీ మేలుకరంగా ఉన్నానని ఒకవేళ అతిశయపడతామేమో, డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ షూ మేకర్. నీవు కేవలం షూలు తయారు చేసేవాడు అని మర్చిపోవద్దు అన్నాడట. అప్పుడు విలియం కేరీ దగ్గరికి వెళ్ళి, ఏంటి నా క్యాలిబర్ తెలియాలంటే నా పరిస్థితి తెలియంటే రావు సార్, ఇండియాలో ఎన్ని పేపర్లో నా ఫోటోలు ఉన్నాయో, అసలు ఆ టైంలో ఫేస్బుక్లు ఎన్ని లేవు కానీ మొత్తం అంతా నా ఫోటోలే, యూట్యూబ్ అంతా నేనే, ఎక్కడ చూసినా నా ఫోటోలే, చూడు పరిస్థితి ఎలా ఉందో అనలా. విలియం కేరీ చెప్పిన మాట ఏంటో తెలుసా, మై డియర్ బ్రదర్, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ జస్ట్ ఎ షూ రిపేరర్ అన్నాడట. నేను షూలు తయారు చేసేవాడిని కాదు, నేను రిపేర్ చేసేవాడిని, షూలు బాగు చేసేవాడిని, దయచేసి నన్ను ఇంకా నువ్వు హెచ్చిస్తున్నావు షూ మేకర్ అని చెప్పి అంత హెచ్చిచ్చుకు సహోదరుడా అన్నాడట. ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. వాట్ ఏ హంబుల్నెస్, వాట్ ఏ హ్యూమిలిటీ. దేవుని దగ్గర మనందరం ప్రభువా, దుమ్మును ధూళి వంటి వాడిని అబ్రహాము చేసిన ప్రార్థన. మన జీవితాలు అలాంటి తగ్గింపు నేర్చుకుందాం.